హలో ఫ్రెండ్స్ పంజాబీ సెల్వార్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈ యొక్క వీడియో చూద్దాం కటింగ్ చూడని వాళ్ళ కోసమే ఇలాంటి ఫోటోతో ఉన్న లాస్ట్ ఫోటోని టచ్ చేయండి వీడియో చూడండి ముందుగా కటింగ్ చేసుకున్న ఈ యొక్క సెల్వార్ని ఈ విధంగా నేను అరేంజ్ చేశాను ఇవి వచ్చేసి మనకు టూ పీసెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఫోర్ పీసెస్ ఉంటాయి అయితే సెంటర్లో ఉండే టూ పీసెస్కి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనము వన్ బై వన్ అటాచ్ చేసుకుంటూ అంటే ఇలాంటి పెద్దదానికి ఇలాంటి క్రాస్వి అటొకటి ఇటొకటి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్క పీస్ని అటాచ్ చేసుకుంటూ చూపిస్తాను ఇలా నేను అన్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసాను మీకు ఎక్స్ప్లెయిన్ నేను స్టిచ్చింగ్ చూపించడం కంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సెంటర్లో ఇలా ముందు రెండు పీసెస్ని జాయింట్ చేసుకోండి ఆ తర్వాత ఇలాంటి పొడవు పీస్కి క్రాస్ పీస్లు జాయింట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా బెల్ట్ని మనము స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకోవాలి బెల్ట్కి ఏమైనా జాయింట్స్ కనుక ఉంటే ముందుగానే జాయింట్ చేసుకోండి ఇలా నేను ఒక చిన్న జాయింట్ పడింది నాకు ఇలా నేను బెల్ట్ని జాయింట్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో అక్కడ మనము నాడ ఎక్కించుకోవడానికి ఫ్రంట్ సైడ్లో మనము ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అయితే హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా నేను మార్కింగ్ వేస్తున్నా చూడండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి ఇంతవరకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి తర్వాత సెంటర్లో కొంచెం ఖాళీ ఉంచుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ కి కింది నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఖాళీ ఉంచుకోవాలి కొంచెం ఆ తర్వాత హాఫ్ ఇంచు మనము పై సైడ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనము మధ్య సెంటర్లో ఖాళీ ఉంచుకున్నాం కదా అది అనేది మనము నాడ ఎక్కించుకోవడానికి అనమాట అయితే నేను ఇన్ నేను ఎలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా స్టిచ్చింగ్ కూడా వేశాను చూడండి అంతవరకు స్టిచ్ వేశాను సెంటర్లో ఓపెన్ పెట్టుకున్నాను పై సైడ్ ఒక హాఫ్ ఇంచు స్టిచ్ వేసుకున్నాను వేసుకున్న స్టిచ్ని ఈ విధంగా కొంచెం ఓపెన్గా చేసుకొని అటు ఇటు ఉంటున్న క్లాత్ని కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల మనకు నీట్ లుక్ అనేది వస్తుంది అనమాట నేను ఇలా స్టిచ్చింగ్ వేసి మళ్ళీ చూపిస్తాను ఇలా చూడండి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు సెంటర్లో ఓపెన్ ఉంది చూడండి చిన్నగా పై సైడు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ సైడ్ ఏదైతే ఓపెన్ ఉంటుందో అక్కడ నుంచి మనము నాడ ఎక్కించుకోవాలి బొందుల కోసమే ఇప్పుడు పై సైడ్ ఉంటున్న క్లాత్ని ఈ విధంగా చూయించే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ మనము బెల్ట్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి బెల్ట్ నాడ కోసమే ఇక్కడ మనం ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలో సెంటర్ లో మధ్య మధ్యలో మనం ఈ విధంగా టేప్తో చెక్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ మనకు బెల్ట్ రెడీ కావాలి కింది సైడ్ ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసమే మొత్తం కింది సైడ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ కి పై సైడ్ వరకు ఇలా చూసుకుంటూ పైన ఎంతైతే క్లాత్ ఉంటుందో అది మొత్తంకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సెంటర్ సెంటర్లో మీరు మెజర్ కనుక చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనము బెల్ట్ రెడీ చేసుకున్నాము నాడ ఎక్కించుకోవడానికి ఉండే రంధ్రం కూడా మనకు లోపల సైడ్కి వస్తుంది ఇలా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏదైతే స్టిచ్చింగ్ వేసామో దాన్ని ఈ విధంగా సెంటర్కి కరెక్ట్గా పట్టుకుంటూ ఇక్కడ సైడ్ ఒక మార్క్ వేసుకోండి ఎందుకంటే ఇది కరెక్ట్గా మనకు బ్యాక్ సైడ్కు వెళ్తుంది ఇక్కడ అనమాట కరెక్ట్గా ఇది సెంటర్ మనకు బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఆ తర్వాత మళ్ళీ నాలుగు మడతలు ఈ విధంగా వేసుకోండి ఇవి వచ్చేసి ఇప్పుడు నేను వేసే మార్క్ వచ్చేసి నడుము సైడ్కి వెళ్తాయి అనమాట అటు ఇటు ఫ్రంట్కి ఇవి వచ్చేసి మనకు నడుము సైడ్కు ఇలా బెల్ట్కి ముందుగా మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు సెంటర్ స్టిచ్కి ఫ్రంట్ సైడు అటు ఇటు వన్ ఇంచ్కి మార్క్ వేసుకోండి ఇక్కడ మనకు కుచ్చులు అనేవి రాకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నడుము ఉంది కదా నడుము సైడు అక్కడి నుంచి రెండించుల లోపలికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇదే విధంగా అటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ సెంటర్లోనే మనము ప్యాంట్ వేసే కుచ్చులు ఈ యొక్క సెంటర్కే రావాలి అదేవిధంగా ఇక్కడ కూడా నేను మార్కింగ్ వేస్తున్నాను నడుము సైడ్ నుంచి రెండించుల ఇంచుల లోపలికి మధ్యలో నుంచి ఇక్కడ వన్ ఇంచు లోపలికి మార్కి వేసాం కదా ఇక్కడ కుచ్చులు వచ్చేటట్టుగా చూసుకోవాలి అయితే ముందుగానే మనము ఈ యొక్క ప్యాంట్కి మార్కింగ్ అనేది వేసుకొని ఉంచుకోవాలి ఇలా మనము సెంటర్లో స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా అటైనా సరే ఇటైనా సరే ఒక పీస్ని తీసుకొని అటు ఇటు రెండించులకు మార్కి వేసుకుంటూ ఇలా ఒక అటుొక ప్లేట్ ఇటొక ప్లేట్ వేసుకోండి ఇలా కుట్టి రెడీ చేసుకోండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్కి అనమాట బ్యాక్ సైడ్ మోన్లీ గా కాకుండా ఇలా ఒక్కొక్క ప్లేట్ అనేది వస్తుంది ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ నుంచి మనము ప్లెయిన్గా కుట్టుకోవాలి ఆ నడుము వరకు అనమాట ఆ తర్వాత ఇక్కడ మనము మార్కింగ్ వేసాం కదా చూడండి ఇక్కడ ఇంతవరకు మనం ఇప్పుడు బెల్ట్కి కుచ్చులు అనేవి కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఒక ఈ యొక్క ని ఫ్రంట్ సైడ్ కి తీసుకున్నాను వన్ నుంచి వదిలిపెట్టుకుంటూ ఆ తర్వాత కుచ్చులను ఈ విధంగా వేసుకోవాలి కుచ్చులు కూడా రెండు సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి అంటే అటు కుచ్చులు ఇటు కుచ్చులు రెండు వాటి యొక్క ఫేసెస్ అనేవి సెంటర్కు రావాలి అప్పుడైతేనే మనకు వెనక సైడ్ రింగుల్లా తిరుగుతాయి అన్నమాట ఈ యొక్క కి నేను ఈ యొక్క కి కుచ్చులు కుట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా నేను కుచ్చులు కుట్టాను ఇవి వచ్చేసి ప్లేట్స్ మనము ఇంచుల ఈ యొక్క గ్యాప్ అనేది తీసుకున్నాను ఇవి ఎలా కుట్టాలి అని గనక మీరు చూడాలి అనుకుంటే దానికైతే స్పెషల్గా ఒక వీడియో వీటి కోసమే చేశాను దాని యొక్క లింక్ లాస్ట్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్కించుకోవడానికి ఏదైతే మనము బెల్ట్కి హోల్ ఉంటుందో అది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోండి ఒక సైడ్ ఇక్కడ పిన్ చేసుకోండి ఆ తర్వాత బ్యాక్ది బ్యాక్ సైడ్కి అప్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి అంటే మనకు బెల్ట్ అనేది సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ మనకు ప్యాంట్ కనుక లూజ్గా ఉంటే ఇక్కడ లాస్ట్లో ఒక ప్లేట్ అనేది వేసుకోండి ఒకవేళ ప్యాంట్ టైట్ అయ్యి బెల్ట్ కనుక లూజ్ అవుతే ఒక ప్లేట్ లాస్ట్లో విప్పుకుంటే సరిపోతుంది అలా మనము ముందుగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత కనుక స్టిచ్చింగ్ కనుక వేసుకున్నామంటే మనకు బాగా వస్తుంది చూడండి ఈ విధంగా నేను మార్కింగ్ వేసాను కదా అక్కడి నుంచి అంతవరకే నేను ఈ యొక్క ప్లేట్స్ అనేవి కుట్టి రెడీ చేశాను బెల్ట్ వేసిన తర్వాత బెల్ట్ సైడ్ పై సైడ్ నుంచి మళ్ళీ రౌండ్గా ఇంకొక స్టిచ్ అనేది వేశాను ఇప్పుడు కింది సైడ్ బాటం కోసమే బాటమ్కి నేను బుక్ ని కుడుతున్నానండి దీనికోసమే స్పెషల్గా రోల్స్ వస్తాయి ఇవి వచ్చేసి నేను త్రీ ఇంచు వెడల్పుతో ఈ యొక్క రోల్ అనేది తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ అయితే చూడడానికి కొంచెం లుక్గా ఉంటుందని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా వస్తాయి మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి తర్వాత ఇక్కడ ఏదైతే మనకు కింది సైడ్ ఉంటుందో దాన్ని బట్టి కాకుండా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మనకు అక్కడి నుంచి ఎంత రూమ్ కావాలో చూసుకొని అంతవరకు ఇది కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా నేను రెండు పీసులు కట్ చేసుకుంటాను రెండు కాళ్ళకు కావాలి కాబట్టి అయితే మనము కటింగ్ చేసుకునేటప్పుడు బెల్ట్ కోసమే కటింగ్ చేసుకున్న క్లాత్లో సైడ్కి ఇంత క్లాత్ మిగిలిపోయింది ఆ యొక్క క్లాత్కి దీన్ని మనము పేస్ట్ అనేది చేద్దాము అంటే నేను ఐరన్ చేస్తే ఇది మనకు అంటుకుంటుంది అనమాట ఒకవేళ అలాంటిది కనుక కాకపోతే పైన అయినా మరి స్టిచ్చింగ్ అయినా వేసుకోండి ఇలా క్లాత్కి మీ ఒకవేళ మీకు కనుక డ్రెస్లో క్లాత్ కనుక మిగలకపోతే వేరే క్లాత్ అయినా సరే తీసుకోండి ఆఫ్ ఇంచు వదులుకొని ఆ తర్వాత దీనిని ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి నేను సెంటర్కు క్లాత్ కట్ చేస్తాను ఆ తర్వాత ఐరన్ అనేది చేసుకుంటాను సెంటర్లో క్లాత్ మనకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి అదనేది డబల్ ఫోల్డ్గా నేను వేసుకుంటాను మీకు ప్యాంట్ కొంచెం అందంగా ఉంటే సింగల్ ఫోల్డ్ అయినా సరే సరిపోతుంది తర్వాత ఇప్పుడు నేను ఇలా స్టిచ్ వేసుకున్నాను సెంటర్కి కట్ చేశాను ఇప్పుడు బుక్రూమ్ దానికి మనం హాఫ్ ఇంచు ఎక్కువ వదులుకున్నాం కదా ఇక్కడ సైడు అదనేది ప్యాంట్కి పై సైడ్ నుంచి ఈ యొక్క బుక్రూమ్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ కనుక వస్తే ఈ క్లాత్తో కలిపి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దీనిని ఈ విధంగా లోపలికి తిప్పుకోవాలి ఇలా లోపలికి తిప్పుకున్న తర్వాత ఇక్కడ సైడు పై సైడు మళ్ళీ సెంటర్లో ఒక నాలుగైదు స్టిచ్చెస్ వేసుకొని దీన్ని అనేది మనము ఈ యొక్క పొంచి అని ఫుల్ చేసుకోవాలన్నమాట ఇలా నేను కొంచెం డిజైన్ వేసి స్టిచ్చింగ్ వేశాను ఆ యొక్క వీడియో కనుక చూడాలి అనుకుంటే నేను దాన్ని షార్ట్స్లో వేశానండి ఆ యొక్క వీడియో అయితే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి అయినా సరే చూడండి తర్వాత ఈ విధంగా మనము బాటం కుట్టి రెడీ చేసుకున్న తర్వాత మనం బాటం ఎంత కావాలో అంతకి మార్క్ వేసుకోండి నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అయితే సెవెన్ ఇంచెస్ ని స్ట్రైట్ గా కాకుండా చూపించేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెవెన్ నుంచి కొంచెం వెళుతూ వెళ్తూ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వరకు ఇలా స్క్రాస్గా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు కాకుండా ముందుగా సెంటర్ వరకు స్టిచింగ్ వేసుకోండి ఇంతవరకు తర్వాత ఇంకొక కాలికి కూడా సేమ్ అదే విధంగా మార్క్ వేసుకొని సెవెన్ ఇంచెస్కి ఇక్కడ కూడా ఇలా చూపించేటట్టుగా క్రాస్గా మార్క్ వేసుకొని ఇది కూడా సెంటర్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ కాల్ దగ్గర నుంచి ఆ కాల్ వరకు మొత్తానికి రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇదే పర్ఫెక్ట్ మెథడ్ నేను ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను మరి ఈ యొక్క పోన్చ యొక్క ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి సెల్వార్ యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంది మరి స్టిచ్చింగ్ మెథడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది పటియాల సెల్వార్ పంజాబీ సెల్వార్ అని కూడా అంటారు మరి చాలా చాలా సింపుల్ విధానం అండి ప్లేట్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక వేశారంటే మీకు వెనక సైడ్ కూడా మంచిగా రింగులు రింగులుగా కనిపిస్తుంది సెల్వార్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్